ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నవ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ చవితి, సంకటహర చతుర్థి. ఈరోజు చేసేటువంటి గణపతి ఆరాధన విఘ్నాల్ని పోగొడుతుంది, శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నల్లటి వస్త్రదానం, అన్నదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని యొక్క ప్రీతికి దోహదపడతాయి. తద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఇది కూడా శని యొక్క నక్షత్రమే. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఒకటి రెండు పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృచ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి. ఆ శత్రు అయినటువంటి కుదురుతోటి పరివర్తన ఉంది కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైతే తప్ప అనుకూల పరిస్థితుల్ని కలిగించదు. ప్రతికూల పరిస్థితుల దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం వంటి ఉపకరిస్తాయి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల విషయంలో చిరు జాప్యాలు కూడా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఏర్పడతాయి. ప్రగతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆటంకాలను కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి, క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక పురోభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆదాయాన్ని పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శనిదేవుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణతో రాణించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం ద్వారా శత్రుభీతి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరాకు పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆలోచన దోషాలు పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతాయి. తద్వారా విఘ్నాలు జాప్యాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలని వెంటనే పొందలేకపోతారు. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వరకు అభివృద్ధి ఏర్పడుతుంది. మానసిక వేదనలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వరకు బలాన్ని పెంచుతాయి. విద్యార్థులకి శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు తెక్కరవుతాయి. మహిళలు ప్రగతి గృహరీత్యా సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ శనిదేవుని ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యయం నియంత్రించబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటికి పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విషయాలు సిద్ధిస్తాయి. మానసిక వేదనలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు లభిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శనిదేవుని నల్ల మినుములతో పూజించడం ద్వారా వేదనలు కనుమరుగవుతాయి. ఈతి బాధలు దూరమవుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత ఆకస్మికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆందోళన కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో వృత్తిపరంగా రాణించగలుగుతారు. విలువైనటువంటి సమాచారం వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. పారిశ్రామిక రంగం వారికి సునాయాస విజయాల ద్వారా ఆర్థిక లాభాలను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక నష్టాలను భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు లభిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి రంగాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రు భీతి పోతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మానసిక వేదనకి గురి చేసినప్పటికీ విజయాలు అంతిమంగా సాధించేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాల ద్వారా పురోభివృద్ధి గోచరిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి జటిలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోలేకపోతారు. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. గతంలో కన్న మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఫలాన్ని పెంచుతాయి. గృహపరమైనటువంటి క్రమశిక్షణ మెరుగైనటువంటి అవకాశాలను కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునఃప్రారంభించగలుగుతారు. ఐక్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. విద్యార్థులకి నూతన ఆశలు చిగురింపచేసేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో అభిషేకించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఐక్యత పెరుగుతుంది. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. గృహపరమైనటువంటి చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రతిభను గుర్తింపచేస్తాయి. కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు అనుకూలతను పెంచుతాయి. ఆరోగ్యం పదిలం చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రగతిని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక లాభాలని కూడా పెంపొందింపచేస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. నూతన నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శనిదేవుని నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా కార్యక్రమాల్లో వేదనలు కనుమరుగవుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ముప్పై ఒకటవ తేదీ జన్మించిన వారిపై రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. ముప్పై ఒకటవ తేదీన జన్మించిన వారిపై రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. శనివారం నాడు సన్నిహితుల్ని పెద్దల్ని సంప్రదించి ఏ కార్యాన్ని చేపట్టినట్టయితే వీరికి విజయాలు తొందరగా లభిస్తాయి. వీరికి నల్లటి రంగు వస్త్రాలు బాగా కలిసి వస్తాయి. ధన వ్యవహారాలకు కూడా ఉపకరిస్తాయి. సమయోచితంగా ప్రవర్తించడం వల్ల వీరికి విజయాలు బాగా దక్కుతాయి. న్యాయ మార్గంగానే సంపాదించాలని వీరు ఆలోచిస్తారు. ఏ పనైనా చక్కటి ప్రయత్నం ద్వారా సాధించగలుగుతారు. ఏ వ్యవహారమైనా నిక్కచ్చిగా ప్రణాళికగా చేపట్టి ప్రత్యేకతను కనబరుస్తారు. ఊహల్లో విహరించకుండా వాస్తవ కోణంలో ఆలోచిస్తారు. దుర్గాదేవిని మంగళ శనివారాల్లో ఆరాధించాలి. మంగళవారం నాడు రాహుకాల పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలు వీరికి ఉంటాయి. నిమ్మకాయల్ని దుర్గాదేవికి నివేదన చేయటం కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎర్రటి పుష్పాలతో శక్తి రూపాలని ఆరాధించడం వీరికి విజయాన్ని కలిగిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. భవనంలో బోరింగ్ కానీ లేదా నీటి పంపులు కానీ బావులు కానీ ఏర్పాటు చేసేటువంటి విధి విధానం ఎక్కడ ఉండటం మంచిది అన్నది విశేషాంశం. భవనంలో నీటి వసతి ఏర్పాటు అనేటువంటిది సహజసిద్ధంగా తూర్పు ఉత్తర దిశల్లో ఉంచటం శ్రేష్టం. అంటే బోరింగ్ తీయాలన్నా బావులు తవ్వించాలన్నా కూడా ఈ దిశలు బాగా పనికి వస్తాయి. అంతేకాక పశ్చిమంలో కూడాను ఒక్కొక్కసారి బోరింగ్ వేయటం కూడా లాభకరమే. తూర్పు ఉత్తరంలో లోతైన చెరువు గొయ్యి నుయ్యి లేదా నది ఉండటం వల్ల ఇంట్లో సంపద సమృద్ధి వృద్ధి చెందుతాయి. కీర్తి గౌరవం కలిగి ఉంటాడు. అందరూ కూడా అతన్ని ఇష్టపడతారు. ప్రభువులు మంత్రులు సంపన్నులు అతన్ని గౌరవించడం జరుగుతుంది. తూర్పు లేదా ఉత్తరంలో పంపు టాయిలెట్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ నిర్మించడం గొప్ప సంపదను ఆకర్షించడమే. దారిద్ర్యం రుణం మహాపాపాలు వ్యాధులు ధన సంబంధమైన ఆటంకాలు సమాప్తమవుతాయి. సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయి. కోర్టు వాద్యాలు రుణ సంబంధ సమస్యలకు సమాధానం లభ్యపడుతుంది. భవనం
ఉత్తరంలో గాని లేదా తూర్పు దిశలో గాని పంపు లేదా ట్యాంక్ గనక ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నురాలై సమస్తం కూడాను ప్రదానం చేస్తుంది గౌరవ ప్రతిష్టలు సుఖాలు సంప్రాప్తమవుతాయి అంటుంది వాస్తు శాస్త్రం అలాగే ఇంటి మధ్య భాగంలో బోరింగ్ గాని నుయ్యి గాని ఉంటే ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే ఇంటి మధ్య భాగంలో గనక బోరింగ్ గాని నుయ్యి గాని లేదా భూమి గత ట్యాంక్ గాని ఉండకూడదు బావి హ్యాండ్ పంప్ ట్యాంక్ ఆగ్నేయ దిశలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది బావి గాని హ్యాండ్ పంప్ ట్యాంక్ ఆగ్నేయ దిశలో ఉండటం వల్ల దుష్ఫలితాలు వచ్చడానికి ఆస్కారాలు ఎక్కువున్నాయి ఆగ్నేయలో ఉండటం వల్ల సంతానం కూడా కించిత్తు ప్రమాదాలు ఏర్పడవచ్చు ధన ప్రతిష్టలకు నష్టం సంభవించవచ్చు నీరు అగ్ని రెండు కూడా విరుద్ధ తత్వాలు కాబట్టి అవి రెండు కలవటం వల్ల కూడా కలహ వాతావరణం ఇబ్బందులు ఏర్పడతాయి అందుచేత ఆగ్నేయంలో మాత్రం బోరింగ్ పనికి రాదు బావి కట్టం పనికి రాదు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడాను జలస్థానం నైరుతి కోణంలో గనక ఉన్నట్లయితే యజమానికి కాని పరిజనులకు కాని అసాధ్యకరమైనటువంటి వ్యాధులు ఆకస్మికమైనటువంటి కలహాలు వైఫల్య స్థితి సంభవిస్తాయి కాబట్టి ఆర్థిక దుస్థితి పెరుగుతుంది కుటుంబం చాలా నష్టానికి గురవుతుంది కాబట్టి నైరుతి దిశలో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను బోరింగ్ పంపులు గాని బావులు గాని ఏర్పాటు చేయనే చేయకూడదు అలా చేసినట్లయితే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా అంటుంది వాస్తు శాస్త్రం వాయువ్య కోణంలో మరి ఈ యొక్క బావి గాని హ్యాండ్ పంపులు గాని వేయవచ్చా అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉంటారు నుయ్యి హ్యాండ్ పంప్ నీళ్ల ట్యాంక్ వాయువ్య కోణంలో గనక ఉన్నట్లయితే గృహ యజమానికి శత్రు బాధలు చోర భయం అధికంగా ఉంటుంది వాయువ్యంలోనే ఉంటే యజమాని భార్య కూడా అనారోగ్య లక్షణాలు పొడసూపుతాయి అందుచేత వాయువ్య కోణంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉండటానికి వీలు లేదు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు చేతిలో ఆయుధం ఉన్నంతసేపు నన్ను చెనకగలిగిన వాడు లేడు నేను ఒకవేళ ఉపవాసం పాటించి ఉపవాసం అంటే మౌనం భగవంతుడి గురించి ఆలోచిస్తూ యుద్ధం చేస్తున్న వాడిని అకస్మాత్తుగా అస్త్రాలు విడిచిపెట్టేసి మౌనం పాటించి నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోతే నన్ను చంపేయచ్చు కానీ నన్ను అలా చంపేయాలంటే నాకు ఏదో ఒక పెద్ద కీడుకు సంబంధించిన వార్త వినపడాలి అది కూడా పరమ నమ్మకస్తుడైన వాడెవరో నాతో ఆ మాట చెప్పాలి ఆ మాట నేను నమ్మితే అన్నీ వదిలిపెట్టేస్తాను వదిలిపెట్టేస్తే నన్ను చంపేయచ్చు ధర్మరాజా చాలు గురువు గారు ఎవరి ధర్మం వాళ్ళదే ఇది తప్పని మీరు అనడానికి లేదు మరి ఆయన యుద్ధానికి వచ్చాడు ద్రోణుడు ఎన్నాళ్ళు శరీరంతో ఉంటా ధర్మం నెగ్గాలి తను విడిపోవాలి కాబట్టి ఆయన చెప్పేశాడు ఎంతంత ధర్మాత్ములు కాబట్టి ఆయన సిద్ధపడ్డాడు కానీ ఒకానొకప్పుడు ద్రోణుడంతటి వాడు కూడా చెయ్యకూడనటువంటి పని చెయ్యరాని పని ఒకటి మాత్రం చేశాడు ఏదది అంటారేమో నిండు సభలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరుగుతుంటే ఇంతమంది పెద్దలు ఉన్నారు భీష్మద్రోణాదులు
సభలో ఉన్నప్పుడు ధర్మం చెప్పాలి ధర్మాత్ములు ధర్మం చెప్పండి అని అడిగింది ద్రౌపదీ దేవి కానీ వాళ్ళు కొన్ని కారణముల చేత చెప్పడం మానేశారు ఎందుకంటే అమ్మాని ఎందు తప్పు లేదు అన్నారు అనుకోండి అబడి శపిస్తుంది కళ్ళ ముందు వంశాలు కూలిపోతాయని ఊరుకున్నారు విదురుడు అప్పుడే చెప్పాడు ధర్మం తెలిసి చెప్పకపోతే మహాదోషం సంక్రమిస్తుందని ఒక కులకాంత ఒక మహాపతివ్రత అడిగితే చెప్పలేదు జవాబు అడిగితే జవాబు చెప్పకుండా ఊరుకుండిపోయినటువంటి దోషం వదిలిపెట్టదు అని విదురుడు ఆనాడే చెప్పాడు అందుకే కుంతీదేవి చెప్పింది ఆనాడు సభలో ధర్మానికి నిలబడి మాట్లాడిన వాడు విదురుడు ఒక్కడే సమాజమునకు ఆదర్శప్రాయుడు అంది ద్రోణుడు కాని భీష్ముడు కాని ఆ దోషం చేసిన వాళ్ళే దానికి యుద్ధభూమిలో మరణించి తీరవలసినదే కర్మాకర్మ ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు పరగొట్టేస్తాడు కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తానని తెలుసు తను చేసింది ఉంటో కూడా తెలుసు అందుకే పడిపోవడానికే సిద్ధపడిపోయాడు అందుకే ఎలా పడిపోతాడో కూడా చెప్పేశాడు ఎవరి ధర్మం వాళ్ళది ఒకనాడు చెప్పలేదు చెప్పకూడదని కాదు అప్పటికి ఉపద్రవం వస్తుందని చెప్పలేదు కానీ అలా అనుకుని చెప్పకపోయినా అది తప్పే విదురుడే చెప్పేశాడు అక్కడ తీర్పు యుద్ధం ప్రారంభమైన తర్వాత దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుడు యుద్ధం చేశారు ఆ ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడితో చేస్తున్నటువంటి యుద్ధాన్ని తట్టుకోలేకపోతే ఆ దృష్టజ్యుమ్నుడిని ఆ భీముడొచ్చి రథం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవలసి వచ్చింది ఆ తర్వాత భీష్మాచార్యుల వారు మరణించాడు ద్రోణుడికి పట్టాభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడికి వరం ఇచ్చాడు సర్వసైన్యాధిపతి అయ్యారు కదా ఇంత ప్రేమతో నన్ను భీష్ముని పిదప బలంబునకెల్లను ముఖ్య చేసి పూజించితివి వినుతాచరణ ఫలంబును కనువాడవు వరము కోరు కౌరవనాథ నన్ను సర్వసైన్యాధిపతిని చేశావు కదా నీకు వరం ఇస్తాను ఏం కావాలన్నాడు వరమిచ్చదేని కోరదా పరమహితము ధర్మపుత్రు ప్రాణముతోడం దురమున పట్టి భుజాభీకరా కొని రావలయు మత్సాకాశంబునకు అన్నాడు మీరు నిజంగా వరవిద్దామనుకుంటే నాకు ఒక మహోపకారం చేయాలి ధర్మరాజు గారిని చంపడం కాదు ప్రాణములతో పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు అంటే పొంగిపోయాడు ద్రోణాచార్యులు అబ్బా ఎంత మంచివాడివిరా ఇప్పుడు కదురా అజాతశత్రువు అన్న పేరు ధర్మరాజు పట్ల అన్వయమైంది అంటే నేను ధర్మరాజుని బంధించి తీసుకొచ్చేస్తే యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయినట్టేగా ధర్మరాజు పక్షం ఓడిపోయినట్టుగా బందీకృతుడు అయిపోయాడుగా యుద్ధంలో ఓడిపోయాడు అయిపోయింది యుద్ధం అప్పుడు అర్ధరాజ్యం ఇచ్చేస్తావు నీ ఔదార్యాన్ని చాటుకుంటావు అందుకేనా బంధించి తీసుకురమ్మన్నావు అన్నాడు అంటే దుర్యోధనుడు అన్నాడు అందుకు కాదు గురువు గారు మీరు పాపం అలా అనుకుంటూ ఉంటారు కానీ అందుకు కాదు ఆ ధర్మసూను కయ్యంబున చంపిన కోపించి గాంధీవి కురుకులంబు సమయించు మనమోపి సర్వపాండవులను చంపితేమి ప్రచండ చక్రధార కౌరవకోటి తలలీరి రాజ్యంబు గోవిందుడీకున్నే గొంతికైనా కాన యుధిష్ఠరు గాయంబు నొంపక తెచ్చి జూదంబాడు తెరను నచ్చి మగుడ నడవికి నడిచిన తగిలి అతనితోడ తమ్ములు పోనంతతోన ఎల్లదశగుమాలు అప్రతిహత దోర్విభూతి పెద్ద కాలమే నేలుదు పృథివీ అల్లా గురుగారు నేనేదో అర్ధరాజ్యం ఇద్దామని ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టిదమ్మని చెప్పలేదు మీరు కానీ చటుక్కుని ధర్మరాజు గారిని చంపేశారనుకోండి అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తారు పోని పాండవులందరినీ చంపేశారనుకోండి కృష్ణుడు భగవానుడుగా సుదర్శన చక్రాన్ని పట్టేస్తాడు శబదాన్ని పక్కన పెట్టి అందరినీ చంపేసి ఐదుగురు పాండవులు లేకపోతే రాజ్యం కుంతీదేవికి పట్టాభిషేకం చేసేస్తాడు ఎటు చూసినా మేము ఉండం కానీ మీరు ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకొచ్చారనుకోండి మళ్ళీ జూదం ఆడిస్తా ఆడించి మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తా ఎంత తేలిక మార్గం అందుకు తీసుకురమ్మన్నారు అంటే ఆయన ఆశ్చర్యపోయి అమ్మ బాబోయి వీడి దగ్గర ఇన్ని దుర్మార్గపుట ఆలోచనలున్నాయా అనుకుని నరుడెడ సొచ్చనేని విను నాకది దుష్కరము ఏనొకండనే సురగణమైన వ్రేల కొని చూపక జాలరు వాడు లేనిచో తిరమయి పోర నిల్చిన యుధిష్ఠరు ద్రౌపది పుట్టినింట వేవురు వెరుగంది చూడ అలవుం జలముం చెడబట్టి తెచ్చెదన్ వెంటనే ఇచ్చిన వరాన్ని దిద్దాడు నీకు ధర్మరాజుని ప్రాణములతో పట్టి తెమ్మని కదా అడిగావు వరం అడిగితే పట్టి తెస్తాను నేనే ఉంది పరమశివుడు అర్జునుడితో యుద్ధం చేయలేడు ఎప్పుడు పట్టి తెస్తానంటే అర్జునుడి చేత ధర్మరాజు రక్షింపబడకపోతే పట్టి తీసుకొస్తాను అర్జునుడు ధర్మరాజును రక్షిస్తున్నాడు అనుకునే చాలేదు తెస్తే మరి ఇలాంటి తప్పు పని చేస్తానంటున్నాడుగా అందుకని అర్జునుడి రక్షణలో ధర్మరాజు ఉన్నంతకాలం నేను తేరలేను ఈ వార్త చారుడు ద్వారా వెళ్ళిపోతుందిగా అర్జునుడు ధర్మరాజును రక్షించుకున్నాడు అందుకే ద్రోణుడు హతుడైపోయేవాడు
ఒకే ఒక్కసారి మాత్రమే ఏమైపోయిందంటే అర్జునుడు దూరంగా ఉండగా ధర్మరాజుని పట్టాలని పద్మవ్యూహ రచన చేశారు. చేస్తే పాపం అభిమన్యుడు వెళ్ళిపోయాడు. పద్మవ్యూహాన్ని భేదించడం తెలుసు కానీ వెనక్కి రావడం తెలియదు. గొప్ప యుద్ధం చేసి వేలకి వేల సైన్యాన్ని మట్టుపెట్టాడు. అది చూసి అతనితో ఎలా యుద్ధం చేయాలో అర్థం కాక సైంధవుడు మిగిలిన పాండవులందరినీ అడ్డుకున్నాడు. వాళ్ళు లోపలికి రాలేదు వ్యూహంలోకి. అటువంటి సమయంలో వెళ్ళి కర్ణుడు అడిగాడు, అసలు ఎలా మట్టుపెట్టాలి అభిమన్యుణ్ణి, పిల్లవాడు కానీ ఆపలేకపోతున్నామే, ఇంతమందిని చంపేస్తున్నాడు, ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు చెప్పాడు, కవచధారణమను ఘన విద్య కవ్వడికే నిరింగించితి, ఇతడు దాని నేర్చుట ఈతని ఎట్టన నొప్పింప శక్యంబు కాదు, వంచన గుణంబు నరకంగా చాపంబు విరుగనేయగా ఘోటకముల చంపగా సూతు సమయు చేయనగు చాలుదేని నీ బట్ల సేయుము చేత ధనువుండా అవ్వీరు జనయవశమి దేవతలకునైనా కావున ఒక్కమై విల్లు తృంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చొప్పున తెగునే ఈ రధికవరుని పటు పరాక్రమంబు. అతనికి కవచధారణ అని ఒక విద్య ఉంది, అది నేను అర్జునుడికి నేర్పా, అర్జునుడు అభిమన్యుడికి నేర్పాడు. ఆ విద్య చేతిలో ఉన్నవాడు కాబట్టి ఇతనిని కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అతని చేతిలో ధనస్సు ఉండగా యుద్ధం చేయలేం. ద్రోణాచార్యుల వారు చెప్పేసినటువంటి దోషభూయిష్టమైన విషయాల్లో ఇది ఒకటి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు రెండవ రోజు. వ్రతానికి ఆండాళ్ తల్లి అక్కడ చేరిన వారందరినీ కూడా సంసిద్ధాలను చేసి వ్రతం ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, వ్రతానికి ఫలితం లభిస్తుందా, ఇచ్చేవాడెవడు, ఏ రకమైనటువంటి వాళ్ళు దీనికి యోగ్యులు అనే విషయాన్ని గురించి మొదటి పాటలో పాడిన తర్వాత ఈనాటి రెండవ పాటలో ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు మనం కోరి చేస్తాం, అవేమిటి మన ఆండాళ్ తల్లి చెప్తోంది. సాధారణంగా భగవంతుడు అనేటటువంటి ఒక అద్భుత తత్వాన్ని కోరిన వాళ్ళు కూడా ఏవో కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే అవి పాటించాలి అనే నిర్బంధంతో పాటించేవి కావు. సామాన్యంగా చిన్న చిన్న వ్రతాలు చేసేటువంటి వాళ్ళు ఏదో బాధపడుతూ అయ్యో ఇది చెయ్యాలి కాబోలు, ఇది మానాలి కాబోలు అనుకుంటూ చేస్తారు. కానీ అద్భుతమైనటువంటి బంధం కలిగిన భగవంతుణ్ణి కోరి చేసేటటువంటి వాళ్ళు ఆ భగవంతుడి మీద ఉండే ప్రేమ చేత ఆ ప్రేమ ఎట్లా నడిపిస్తే అదే ఒక పెద్ద నియమం అవుతుందన్నమాట. తర్వాత తర్వాత వాళ్ళందరికీ సహజ ప్రేమ కలిగిన వాళ్ళకి నియమాలు వాటంతటవే సిద్ధిస్తాయి. అది లేని వాళ్ళకైతే నియమాలను అలవాటు చేసుకోవాలి తప్ప అది ఉండేవాళ్ళకి ఇవి నియమాలు అవి నియమాలు అని చెప్పాల్సిన అవసరం లేదు. తన పిల్లలు అని అనుకున్నటువంటి తల్లి ఆ చిన్నారి శిశువుని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా తినిపించాలి అనేది ఎవరిని అడగదు. ప్రేమే వెనకాతల తోస్తుంటే తను చేస్తుంది అన్నమాట. మన గోపికలందరికీ కూడా శ్రీకృష్ణ ప్రేమ సహజం కనుక వాళ్ళు ఏవి ప్రేమతోటి పాటిస్తారో అవే తర్వాత వారందరికీ కూడా నియమాలు అయ్యాయి. అలా వాళ్ళు ప్రేమతోటి సహజంగా ఏవి చేస్తారో అవి మనం కూడా చేస్తున్నాం అని మన ఆండాళ్ తల్లి ఈనాటి రెండవ పాటలో పాడి వినిపిస్తోంది అన్నమాట. ఈ పాటలో మన ఆండాళ్ తల్లి ఎంత ఔదార్యాన్ని ప్రదర్శిస్తుందో కేవలం మా ఊర్లో ఉండేవాళ్ళు
మా ఇంట్లో ఉండేవాళ్ళు మా రాష్ట్రానికి చెందిన వాళ్ళు మా దేశస్థులు ఏమీ చెప్పలే వయ్యత్ అంటూ ఈ భూమి మీద ఉంటుంటే చాలు రండి ఈ వ్రతం ఆచరించడానికి అర్హులే అంటోంది ఆ పాట ఏం పాడిందో మనం కూడా ఒకసారి పాడుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం వయ్యత్ వాళ్వీర్గాల్ நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பைய துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறென்றி உகந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ஏமிட்டி பாட்டலு மன அம்ம செப்பிந்தி இது திராவிட பாஷலோ உண்டேட்டு பாட்டலு அய்தேனேன் கனக மனக்கு காவலசின மஞ்சினி ஹிதானி செபுத்துனாய் கனக வாட்டினி மனம் அனுசந்தானம் சேசுக்குண்டுனாம் மனம் தலச்சுக்குண்டுனாம் ఇందులో మన అమ్మ పిలుస్తోంది మొట్టమొదట భూమి మీద ఉండేవాళ్ళంతా రండి అంటోంది ఈ భూమి మీద ఉన్నారంటే ఒక పెద్ద గొప్ప ఎందుకోసం అంటే ఏ లోకానికి వెళ్ళాలి అన్నా ఈ భూమి నుంచే వెళ్ళాలట శాస్త్రాల్లో పైలోకాల గురించి క్రిందలోకాల గురించి వర్ణన ఉంది పుణ్యం చేసుకున్నవాడు గొప్ప లోకాలకు వెడతాడని పాపం చేసుకున్నవాడు నరకాది లోకాలకు వెడతాడు అని చెప్తోంది పుణ్యం లోకాల్లో ఉండేవాడు పుణ్యం తరిగినా మళ్ళీ భూమి మీదకి రావాలట పాపలోకాల్లో వాళ్ళు పాపం తిరిగినా మళ్ళీ భూమి మీదకే రావాలట మరి ఇక్కడ ఈ భూమి మీద ఉండేవాళ్ళంటే ఇక్కడి నుంచి నేరుగా నిత్యమైనటువంటి ఆనందాన్నిచ్చే స్థానం మోక్షం అంటారే అక్కడికి వెళ్ళాలన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలట మరి ఇక్కడ ఉన్నామంటే మనం అలాంటి మార్గాన్ని కనుక వెతుక్కోగలిగామా దాన్ని ఆశ్రయించగలిగామా ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఇవి అవి వెతకాల్సిన అవసరం లేకుండా నేరుగా సద్గతిని పొందగలం కదా ఇక్కడ ఉండగా సుఖించడానికి కావలసినవి ఈ భూమి మీదే చెయ్యాలి ఉత్తమ లోకాన్ని చేరడానికి కావాల్సింది ఈ భూమి మీదే చేయాలంటే ఈ భూమి ఎంత గొప్పదన్నమాట ఇది రెండు రకాలుగా కీర్తిస్తారు ఒకటి కావలసిన వాటిని సులభంగా సాధించి ఇచ్చేటువంటి సుక్షేత్రం ఈ భూమి అంతేకాదు బుద్ధి చెడితే మనిషికి కావలసినటువంటి అన్ని రకాల చెడుగుణాలని ఇచ్చేది కూడా ఈ భూమే అని అంటారన్నమాట కొందరు అంటారు ఈ భూమి నిజానికి తమో గుణం అధికంగా ఇచ్చేది కనుక ఏ మంచి పనులు చేయనివ్వదు అలాంటి భూమి మీద ఉంటూ కూడా మంచి పనులు చేయాలి అని కోరిక ఎవరికైనా కలిగిందంటే ఆశ్చర్యం అంటారన్నమాట లంకానగరంలో ఉంటూ రామనామం చెప్పాడు అంటే వాడెంత యోగ్యుడై ఉండాలి విభీషణుడు లాంటి వాడు కావాలన్నమాట అక్కడ ఉండేవాళ్ళు ఎవరో దాన్ని అంగీకరించరు కదా చెప్పనే చెప్పనివ్వరు ఎవరైనా ఒకటి చెప్పాడంటే వాడు చాలా గొప్పవాడు అని మన వాల్మీకి కీర్తిస్తాడన్నమాట అలాగా ఈ భూమి ఎప్పుడు మంచి మాటలు పలకడం కానీ మంచి పనులు చేయడం కానీ చేయనివ్వదు అలాంటి భూమి మీద ఉంటూ శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి అనే కోరిక కలిగింది అంటే కృష్ణ వ్రతాన్ని ఆచరించాలనే భావన కలిగిందంటే నిజంగా అలాంటి వాళ్ళు చాలా కుంపటిలో నిప్పుల కుంపటిలో ఒక తామర పుష్పాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యపడాలో అలాంటి వాళ్ళని చూస్తే అంత ఆశ్చర్యపడాలి ఇంతమంది అలాంటి వాళ్ళు మీరంతా ఇక్కడ చేరారా ఆవేళ లంకానగరంలో ఒక్కడు కూడా వినేవాడు దొరకలేడు అసలు శ్రీకృష్ణుడికే గీతోపదేశం చేస్తానంటే వినడానికి ఒక్కడు దొరకలేదు అలాంటిది శ్రీకృష్ణ వ్రతం ఆచరిద్దాం అని ఒకసారి ప్రవేశించగానే ఇంతమంది మీరంతా సిద్ధపడుతున్నారే ఈ భూమి మీద ఉంటూ కృష్ణ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నారని నిజంగా మీరు ధన్యజీవులు కనుక ఈ భూమి మీద ఉండాలనుకునే వాళ్ళు అంతా కూడా ఈ భూమి మీద ఉండడం సుఖించడం అనేవి రెండు ఉండవు అసలు భూమి మీద ఉండడమే నిజంగా సుఖించడం అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ మార్గం కదా దీని మీద ఉండు సుఖించాలి అని ఎవరు అనుకున్నారో అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పిలిచింది అమ్మ ఏం చేయాలి అడిగారంతా తను చేయవలసిన పని తెలుసుకోకుండా కార్యంలో దిగినవాడు మధ్యలో వాడు భ్రష్టుడు అవుతాడు నవ్వుల పాలవుతాడు కనుక మనం కూడా ఏం చేస్తున్నామో ప్రేమార ఒకసారి మనం స్మరించుకుందాం అంది మన ఆండాళ్ళమ్మ చెప్పమన్నారు నాము కృష్ణుణ్ణి తప్ప వేరేటి కోరని వాళ్ళం మనం నంపావైక్ మనం ఆచరించే వ్రతం కూడా చాలా గొప్ప వ్రతం ఇది భగవత్ శ్రేయస్సును కోరి ఆచరించే వ్రతం లోకమంతా బాగుండాలి అని ఆచరించే వ్రతం తప్ప లోకాన్ని పాడు చేయాలని కానీ స్వార్థాన్ని పూరించుకోవాలని కానీ ఇతరమైనటువంటి ఏవో క్షుద్రమైనటువంటి కోరికలు కానీ కోరి చేసే వ్రతం కాదు మన వ్రతం ఇది కేవలం నిస్వార్థంగా లోకమంతా బాగుండాలని అందరికీ క్షేమం కలగాలని ఆచరించేటువంటి వ్రతం
పాడి పంటల సమృద్ధితో పాటు జ్ఞాన సస్యాలు కూడా బాగా పెరగాలి అని ఆచరించే వ్రతం కనుక మన వ్రతం మిగతా వ్రతాల కంటే చాలా గొప్ప వ్రతం. నంపావైకు సెయ్యం కిరిసైగల్ చేసేటటువంటి కొన్ని క్రియాకలాపాలు ఉన్నాయి. కేళీరో వింటున్నారా అంటోని మన ఆండాళ్ళ తల్లి భూమి మీద ఉండి భగవద్వ్రతం చేస్తున్నారు అది ఒక గొప్ప అదృష్టం అని అమ్మ అనగానే అందరికీ ఎంతో సంతోషం వేసి అలా పరవశించిపోతున్నారు. మన అమ్మ భుజం తడుతోంది ఒకసారి, ఏ వినండి వినండి కేళీరో, ఎందుకంటే చెప్పేవాళ్ళకి చెప్పడం ఆనందం భగవంతుడి గురించి, వినేవాళ్ళకి వినడం ఆనందం భగవంతుడి గురించి. కనుక చెప్పేవాళ్ళు పెద్ద తెలిసిన వాళ్ళు ఉండాలని నియమం లేదు, వినేవాళ్ళు ఏం తెలియని వాళ్ళు అయి ఉండాలి అనే నియమం లేదు. ప్రేమించిన వాళ్ళ గురించి చెబుతుంటే చెప్పేవాళ్ళకి ఆనందం, వింటుంటే వినేవాళ్ళకి ఆనందం కదా. ఆనందాల్లోకెల్లా ఆనందావహుడు అయినటువంటి శ్రీకృష్ణుడు గురించి మాట్లాడుకుంటుంటే, శ్రేయస్సుల్లోకెల్లా గొప్ప శ్రేయస్సు లోకహితం అయితే దాని గురించి చేసే వ్రతం అయితే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా ఆనందం. కనుక ఇక ఉన్న వాళ్లలో ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, మిగతా వాళ్ళు వింటూ ఉంటారు, అంతా ఆనందిస్తుంటారు. ఇది భగవద్భక్తుల యొక్క కాలాన్ని గడిపే విధానం అని భగవంతుడు కూడా ప్రశంసిస్తాడు. కనుక మన అమ్మ అంటోంది కేళీరో వినండి అంటోంది. పైగా ఇది మనం ఆచరించాల్సినటువంటి స్థానం తప్ప అనుభవించే స్థానం కాదు. ఏదైనా ఒక క్షేత్రంలోకి వెళ్ళి 5 నిమిషాల్లో ఇంత దీన్ని పనిచేసి బయటికి వెళ్ళాలి తప్పుడు ఫలితం వస్తుంది అని అంటే అక్కడ కూర్చోండి ఏం ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అంతా వ్యర్థమైపోదా. కనుక ఈ భూమి మీద ఉండేటటువంటి సమయం మానవుడికి చాలా కొద్ది, ఏ క్షణంలో అది అయిపోతుందో ఎవరికి తెలియదు. కనుక ఉండే కొద్ది సమయంలో అరే మనకు అది అవుతుందో అవ్వదో, కలుగుతుందో కలగదో, అది ఇలా తగునో తగదో, ఇట్లాంటి సంశయాలతోటి మనం కనుక సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ఉన్న సమయం అయిపోతే మనం చాలా నష్టపోతాం. కనుక పదండి పదండి వెంటనే వినండి వినండి మొట్టమొదట అంటూ వినడమే ఒక పరమ పురుషార్థం అని మన అమ్మ కేళీరో అని ఒక సంబోధిస్తోంది. సరే సరే చెప్పు ఏం చెయ్యాలి అడిగారు మన వాళ్ళంతా. ఇప్పుడు మన అమ్మ ఒకటి మనం చేసేది, ఒకటి మనం మానేది, ఇవి రెంటిని కూడా పర్యాయనే చెబుతోంది. మొట్టమొదట లేస్తూ లేస్తూ మనం చేయాల్సిన పని ఏమిటి, పార్కడలు పై ఎత్తు ఇన్రా పరమనడి పాడి. ఇది మొట్టమొదట మన నోరున్నందుకు చేయాల్సినటువంటి పని. ఏంటది, పార్కడలు పాలకడలిలో పై ఎత్తు ఇన్రా మెత్త మెల్లగా కనులు మూసినటువంటి నిదురించినటువంటి ఒక స్వామి ఉన్నాడు, ఆయన క్షీరసాగర శాయి అని అంటుంటారు అన్నమాట. భగవంతుడు పరమపదంలో మనందరినీ కూడా ఆలోచిస్తూ మనం బాగుపడాలి అని కోరుతూ తన స్థానంలోంచి ఒక మెట్టు క్రిందకి దిగి వచ్చినటువంటి చోటు పాలకడలి. అవతారాలన్నీ అక్కడి నుంచే వస్తాయి అని అంటుంటారు భాగవతాది గ్రంథాల్లో, వేదాల్లో కూడా. ఆ పాలకడలిలో వచ్చినటువంటి స్వామిలో ఉండే ఉపకార గుణం మనకందరికీ తెలుస్తోంది. మనమే దయతోటొచ్చి ఎప్పుడూ మనం ఎలా బాగుపడతామని ఆలోచిస్తూ ఉంటాడనమాట పరమాత్మ. పాలకడలలోకి వచ్చి ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా కలిగిన కష్టాన్ని గుర్తించి భగవన్ రక్షించు అని ఒక్క మాట వాళ్ళు కనుక నోరార పలగలిగినట్టయితే వాళ్ళు ఏం శ్రమ పడక్కర్లేదు, రావక్కర్లేదు, చేయక్కర్లేదు, నేనే వాళ్ళ కోసం ఏ పనైనా చేస్తా, ఏ రూపమైనా తారుస్తానని అన్ని రకాల రూపాలు దాల్చినటువంటి వాడు కదా. ఇలా రావడానికి కారణం తాను ఏర్పరచుకున్నటువంటి స్థానం పాలకడలి. ఏదైనా ఒక నీటిలో నానబెట్టిన దుంపలోంచి రకరకాల మొలకలు వచ్చినట్టుగా స్వామి అక్కడ పాలకడలో ఎప్పుడూ అవతారాలకు అన్నట్టుగా అది ఒక కందముగా తాను ఉంటాడన్నమాట. అలా వచ్చినటువంటి స్వామి మొదట అడుగిడిన స్థానం కనుక ఆ పాదానికి ముందర మనం ఒక్కసారి కీర్తించాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన పాదం మనకందరికీ గుర్తు, శంఖ చక్రాది లాంఛితమైనటువంటిది, శంఖ రథాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్ర లాంఛితమైనటువంటి ఆ పాదాన్ని మనం ఒకసారి మన మనసులో ధరించి కీర్తించాలి. ఇది మనం లేస్తూ లేస్తూ చేసే పని. పరమన్ అడి పాడి, నోరున్నందుకు పాడతాం, ప్రేమతో పాడతాం. భగవంతుడిని ఒకసారి ప్రేమతో పాడుతుంటే ఇంకా ఆకలే ఉంటుంది కనుక మనకి. కనుక పాడుతూ కడుపు నిండింది కనుక ఇక ఇతరమైనటువంటి ఆహారాలే అక్కర్లేదు. దీన్ని నిజమైన ఉపవాసం అని అంటారన్నమాట. కొంతమంది ఉపవాసం చేస్తున్నామని తినే ఆహారం కంటే మించి తింటుంటారు, పెరిచే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఆ వేళ. కానీ అది నిజమైన ఉపవాసం కాదు. మరి ఏది అంటే ప్రేమించినటువంటి స్వరూపాన్ని నామాన్ని తలుస్తూ ఉండడం చేత ఇక ఇతరమైనవి తినడానికి అవసరం లేదు అనిపిస్తూ అవి వాటంతటా దూరంగా వెళ్ళిపోతే అది నిజమైన ఉపవాసం అని అంటారని. మనకి స్వామి పాదాన్ని పాడే ఉపకారాన్ని తలిచాం కనుక ఇక ఆకలే లేదు మనకందరికీ. కనుక ఇక్కడ నెయ్యుండోం పాలుండోం, మనకందరికీ ఆహారమైనటువంటి కృష్ణుడికి ప్రీతికరమైనటువంటి నేతిని కానీ పాలని కానీ ఇక మనం ముట్టనే ముట్టం అంటోంది మన అమ్మ. పాడి నెయ్యుండోం పాలుండోం అంది.
పైగా ఇది శ్రీకృష్ణుని భయపెట్టడానికి మన వాళ్ళనేమాట నిజానికి శ్రీకృష్ణ వీళ్ళని ప్రేమిస్తాడు గనుక వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు వీళ్ళంటున్నారు మా ఆహారాన్ని మేము మానేస్తాం నీతిని పాలని మేము త్రాగం అంటున్నారు తాగబోతే చిక్కిపోతారు వీళ్ళు చిక్కిపోతే వీళ్ళకి కాదు బెంగ వీళ్ళని ప్రేమించిన కృష్ణుడికి బెంగ అయ్యో నా వాళ్ళు చిక్కిపోతున్నారే అని అనుకుంటాడు అన్నమాట పైగా అందరి హృదయాల్లో ఉండేవాడు ఆ కృష్ణుడే కదా మనం ఆహారం అందిస్తే లోపల నుండి స్వీకరించేవాడైనా ఆనందించేవాడైనా మనం తినడం మానేస్తే బాధ కూడా ఆయనకే కదా కనుక లోపల ఉండేటువంటి స్వామిని భయపెడుతున్నారు అన్నటువంటి మేము నెయ్యి పాలు త్రాగం నువ్వు అనుగ్రహించి నీ అంతట నుంచి తినిపిస్తే అప్పుడు మేము తింటామంటే స్వామి త్వరగా రావాలి అని మన వాళ్ళకి ఆంక్షను తెలియచేస్తున్నారు కాక ఏదైనా వ్రతాన్ని ఆచరించేటప్పుడు బయటి భోగాల్ని కొంచెం తగ్గించుకోవాలి కనుక విలాసవంతము లేనటువంటి నెయ్యి పాలు లాంటి భోగ వస్తువులని కొంచెం తగ్గించేస్తాం నెయ్యుండోం పాలుండోం అంతేకాదు చేసే పని మరొకటి చెప్తున్నారు నాట్కాలే నీరాడి తెల తెల వారుతుండగానే స్నానం ఆడతాం రోజూ చేసేటటువంటిదే స్నానం అయినప్పటికీ కూడా వ్రతం పేరు చెప్పగానే కొంచెం తెల తెల వారుతుండగానే స్నానం చేయడం చన్నీట స్నానం ఆడటం ఒక ఆనవాయితీ కనుక అది మేము చేస్తాం వ్రతాంగంగా పైగా కృష్ణుడు తమ కోసం తాను వచ్చినప్పుడు ఇంకా స్నానం సంధ్య లేకుండా ఇంకొక నిమిషం కూర్చో వస్తున్నాం ఇప్పుడే అనడం కంటే మనం సంసిద్ధమై ఉండాలి కనుక నాట్కాలే నీరాడి అంటూ చేసేయండి ఒక పనిని చెప్పారు ఆ తర్వాత విసర్జించే మరొక దాన్ని చెప్తున్నారు మయ్యిట్టెడుదో మలరిట్టు నా ముడయో కాటుకని ధరించము పుష్పాలనే మేము ధరించి ముడవము అని అంటున్నారు అన్నమాట ఇవి రెండు కూడా ఒక భోగ్య వస్తువులు దేనికోసం అంటే ప్రేమించిన కృష్ణుడికి ఆనందాన్ని కలిగించాలని అవి మేము పెట్టనే పెట్టాం అంటే తాము అందం లేకుండా ఉన్నట్టయితే కృష్ణుడికి బాధ కలుగుతుంది కనుక తానే స్వయంగా వచ్చి వీళ్ళకి పుష్పాలను ధరింపచేయాలి లేదా కాటుకను ధరింపచేయాలి అని కోరిక అన్నమాట ఇంతేకాదు శయ్యాదన శయ్యోం మా పెద్దలు ఎప్పుడు కూడా చేయనటువంటి పనులు కొన్ని మేము ఎప్పుడు చేయని చెయ్యం లోకంలో కొన్ని ఇవి చేయవలసినవి అని కొన్ని చెప్పి ఉండొచ్చు కానీ అది మన పెద్దలు ఆచరించి ఉండకపోవచ్చు ఏవైతే పెద్దలు ఆచరించలేదో అట్లాంటివి మేము ఆచరించాం నాలుక ఉన్నందుకు మనిషి చేయాల్సినటువంటి పని మంచి పలికినా పలకకున్నా చెడు పలకకుంటే అదే గొప్ప వ్రతం కనుక మాట నియంత్రణ చాలా గొప్ప వ్రతానికి నియమం అది మేము చేస్తాం ఆ తర్వాత అయ్యమం పిచ్చయం ఆందనయం కైకాటి అయ్యం గొప్పవాళ్ళకి చేసేటటువంటి దానము పిచ్చయి దీనులకి చేసేటటువంటి ధార్మికమైనటువంటి దానములు ఇవి రెండు కూడా ఆందనయం కైకాటి భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు చేయి చాచి అందరికీ అందిస్తాం ఇది మేము చేసేటువంటి వ్రతంలో ప్రధానమైనటువంటి కార్యం భగవంతుడు మనకందరికీ సంపదలు ఇచ్చాడు సంపదలు మనం తెచ్చుకుంటే వచ్చినవి కాదు భగవద్ అనుగ్రహం వల్ల లభించినవి మాత్రమే కనుక నువ్వు ఎవరికైనా ఇచ్చేటప్పుడు నా సొంతం ఏదో ఇస్తున్నాను గర్వించి ఇవ్వక భగవంతుడిది భగవంతుడు ఈ రకంగా మాట వినియోగించే అవకాశం ఇచ్చాడని అది సమాజం కోసం దైవం కోసం వినియోగించాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి మానవుడు గుర్తించాల్సిన వాస్తవం కనుక అది మేము ఈ వ్రతంలో చేస్తాం అది చేతనైనంత వరకు శక్తికి మించి ఎట్లాగూ ఎవడూ చేయలేడు కనుక దాపరికం లేకుండా చేస్తాం ఆ ఇచ్చేటప్పుడు కూడా అయ్యో ఇంకంటే ఇవ్వలేకపోయామే అనేటువంటి ఒక బాధతోటి సిగ్గుతోటి భయంతోటి ఇది చాలనో చాలదు అనే భయంతోటి అయ్యో నేను నాదిస్తున్నానా అని అనుకుంటున్నానేమిటి కాదు భగవంతుడిది అనే భావంతో ఇస్తాం అంటూ వేదం చెప్పిన రీతిలో మేము దాన ధర్మాదులను చేస్తూ ఉయ్యుమార్ ఎన్ని బాగుపడేటటువంటి మార్గాలు ఏమిటి అని మా పెద్దలు శాసిస్తారో ఆ మార్గాల్ని ఎన్ని ఉగందు ఆనందిస్తాం అంతేకాదు ఈ నియమాన్ని మేము పాటించేటప్పుడు అయ్యో ఎందుకు వచ్చింది ఇది అంటూ బాధతో ఆచరించడం కాకుండా అటు భోగ్య వస్తువులను దూరంగా పెట్టినా ఇటు తెలతెలవారుతూ లేచు స్నానం ఆడటం లాంటి పనులు చేసినా ఆనందంతో చేస్తాను తప్ప ఎందుకు వచ్చిన పీడరా అంటూ దుఃఖపడుతూ కాదు ఉగందు సెయ్యం కిరిసేగల్ ఆనందంతో మనం చేయాల్సినటువంటి కృత్యములు ఈ వ్రతానికి నియమములు ఇవేనరా అంటే మనం ప్రేమతో చేసేటటువంటి వీటి వల్ల భగవంతుడు సంప్రసన్నుడై మనందరికీ కావలసినటువంటి ఫలితాన్ని తాను తప్పక ప్రసాదిస్తాడు ఆండాళ్ తిరువడిగళే శరణం జై శ్రీమన్నారాయణ నారాయణ